జగన్ మీద అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన మొట్టమొదటి నాయకుడు రఘురామ కృష్ణరాజు. గతంలో కూడా జగన్ మీద ఆగ్రహం అంటే తను అప్పటిలో పార్టీ పెట్టినటువంటి సందర్భంలో కూడా జగన్ మీద ఆగ్రహంతోనే పార్టీని వీడి వెళ్లిపోవడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మమేకం కావడం చేసుకుంటూ వచ్చారు రఘురామ కృష్ణరాజు. మళ్ళీ వైసీపీలో చేరి టికెట్ తీసుకున్నారు. తర్వాత గెలిచిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో జగన్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. ఇదంతా అసంతృప్తి. ఆ తరహా అసంతృప్తి మళ్ళీ ఎవరి నుంచి రాలే. వాస్తవం అయితే రఘురామ కృష్ణరాజు ఒక అడ్డుకట్ట వేశారు. అప్పుడే వరుసనే ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి క్యూ కట్టి వలస వెళ్తున్నటువంటి సందర్భంలో రఘురామ కృష్ణరాజు వ్యతిరేకత తర్వాత ఇక ఎవరు కొత్తగా పార్టీ మారినటువంటి పరిస్థితి లేదు. ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడంలో రఘురామ కృష్ణరాజు సక్సెస్ అయ్యారు, లేదా తెలుగుదేశం పార్టీకి అది ఉపయోగపడ్డారనడంలో అతిశయక్తి ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి అసంతృప్తులు లేవా అంటే ఆ తర్వాత కాలంలో ఆనంద్ కానీ ధర్మాన కానీ తమకి పదవులు రాలేదన్న కోపంతో మాట్లాడినటువంటి సందర్భంలో, కాకపోతే ప్రభుత్వం అధికారుల మీదనో వాళ్ళ మీదనో కోపం తెచ్చుకున్నటువంటిది ఉంది. ఇప్పుడు మంత్రివర్గపు పునర్వ్యవస్థీకరణలో 10 మందికి పాత వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకి 15 మందికి ఇస్తే, ఆ 10 మందికి ఇస్తే మ్యాక్సిమం అసంతృప్తి కొంతవరకు తగ్గుతుంది. అయితే బయటికి వ్యక్తం చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అదే కనుక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని పక్కన పెడితే ఆ తర్వాత ఎప్పుడన్నా మాటల సందర్భంలో కామెంట్లు అయితే ఈలోపుగానే ఇప్పుడు ఆనంకి రాకపోతే ఆనం పెద్ద ఎత్తునే రెచ్చిపోవచ్చు ఆ తర్వాత. అట్లాగే అన్నారాంబాబు ఈయన అంటే తెలుగుదేశం నుండి వచ్చి వైసీపీలో చేరి గెలవటం, ఆయన ఇప్పుడు ప్రస్తుతం అధికారులను అడ్డుపెట్టిన తీవ్రంగా తిడుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళలో కనీసం 15-20 మంది తెలుగుదేశానికి వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కూడా సరైన క్యాండిడేట్లు లేనటువంటి నేపథ్యంలో అందుకు ఏర్పాట్లుగా కూడా ప్రిపేర్డ్గానే ఉంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ అసంతృప్తులు రోజుకు ఒకళ్ళ చొప్పున నిదానంగా లేదా వారానికి ఒకళ్ళ చొప్పున వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వానికి వ్యతిరేకత అవుతుందా లేదా పార్టీకి వ్యతిరేకత అవుతుందనేది చూడాల్సి ఉంది.